పెయింటింగ్ ని చూసారు కదా, మా క్లాస్ లో ఉన్న పెయింటింగ్ కూడా చూపిస్తారండి. అంతకన్నా ముందు హ్యాండ్ వాష్ చేసుకోవాలి, ఘోరంగా తయారైంది. ఈ పెయింటింగ్ ఎలా ఉంది? వీడి వర్క్ చూస్తూ ఉంటే కొంచెం ఆక్వాటిక్ ఫీల్ వస్తుంది కదా, అంటే వాడు కూడా అలా అనుకుంటే చేస్తాడు. ఏం ఆలోచిస్తున్నావు అంతగానం, వీడు క్లాత్ తోటి ఏదో చేస్తున్నాడు ఏంట్రా అనుకుంటే క్లాత్ తోటే పెయింటింగ్ చేస్తున్నాడు మనోడు. ఇది చూస్తుంటే నాకేం గుర్తుకొచ్చిందంటే, ఏంటమ్మా ముగ్గేస్తున్నావు, అలే జోక్ జోక్, మేమంతా కలర్స్ తో ఆడుకుంటే మనోడు మాత్రం సీరియస్ గా పెయింటింగ్ చేస్తున్నాడు. అసలు పెయింటింగ్ అంటే వీడు, వీడు చేసేది పెయింటింగ్ చూడండి. వాడు గోలీ తీసుకొని దాంతో ఆడుతున్నాడు, దాని మీద వేసుకుంటూ వీడు అసలు ఎంజాయ్ చేసేది వేరే కదా. ఇక ఒక్కొక్కరికి ఒక్కొక్కరు నచ్చిన విధంగా ఘోరంగా ఆడేసుకున్నాం, కానీ మా అందరికీ చాలా నచ్చింది ఇలా పెయింటింగ్ చేయడం. నా పెయింటింగ్ అయితే ఇక్కడ వరకు కంప్లీట్ అయిపోయింది, ఇంకా చేసేది ఉంది, చేద్దాం.